నెహ్రూ ఫోటో లేకుండా ఆజాదీక అమృత్ ఉత్సవాలు నిర్వహించడం ఆక్షేపణీయమని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సావర్కర్ లాంటి వారి ఫోటోలు పెట్టడం దుర్మార్గమన్నారు. బట్టిక సారాజ్యం మ్యూజియంకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గకమని ఫైర్ అయ్యారు. ఒక 9 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం అనుకోవచ్చు, ఒక దశాబ్ద కాలం తన జీవితాన్ని జైల్లో గడిపి దేశ స్వాతంత్ర కోసం పోరాటం చేసి నవభారత నిర్మాణం చేసిన జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి మహనీయుల ఫోటో లేకుండా ఆజాదీక అమృతోత్సవాలని చెప్పి చేస్తున్నటువంటి సాలర్జింగ్ మ్యూజియంలో వాళ్ళు చేసిన ప్రదర్శన ఇది సరైంది కాదు అని చెప్పడానికి వెళ్ళినటువంటి రోహిత్ అతని బృందం 12 మందిని అరెస్ట్ చేసి ఈ కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పని. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? భావస్వేచ్ఛ కానీ సమస్యల పైన ప్రజానికానికో లేకపోతే ప్రభుత్వాలకో లేకపోతే సంబంధిత అధికారులకి దృష్టికి తీసుకొచ్చి సరి చేసుకోండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా అరెస్టు చేసి జైలుకు పంపించి పోలీస్ స్టేషన్లో బంధించుతూ ఉన్నారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అప్రజాస్వామికంగా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలని కొనసాగిస్తున్నటువంటి ఈ కఠినమైన వీళ్ళ పాలనని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. భారతదేశ చరిత్ర పైన ఏమాత్రమైన అవగాహన ఉందా? కేవలం ఏదో రకంగా దేశంలో ప్రజలు రెచ్చగొట్టి అధికారంలో ఉందామనే తపన తప్ప ఈ జాతి నిర్మాణం కోసం ఆలోచన చేస్తున్నట్టు ఎక్కడ కనపట్లేదు.